ముందుగా ఒక సుభాషితంతో మనం ఈరోజు ప్రెస్ మీట్ను ప్రారంభిద్దాం. తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, దవిని మృగతృష్టలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఎన్ని చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, ఒక చక్కని అవినీతి రహిత పరిపాలనను అందిస్తున్నా ఆ ఇద్దరి మూర్ఖుల మనసు మాత్రం మనము రంజింపలేము. ఆ ఇద్దరెవరు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. నిన్న ఇసుక విధానాన్ని గురించి అనేక సందర్భాల్లో మేము చెప్పాం. నదులు పొంగి పొరలి ప్రవహిస్తున్నాయి. పొంగి పొరలి ప్రవహిస్తున్న నదుల నుంచి ఇసుక తీయటం సాధ్యం కాదు. ఎక్కడో ఒక తట్టో బొట్టో ఒక లారీనో తీస్తే తీయవచ్చు. బల్క్గా తీయటం సాధ్యం కాదు. వరదలు తగ్గిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది అని ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖులకు అర్థం కానటువంటి వ్యవహారంగా మిగిలిపోతా ఉన్నది. నిన్న ఏంటది లాంగ్ మార్చ్, నిన్న విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక లాంగ్ మార్చ్ చేశారు. 2 కిలోమీటర్లు లాంగ్ మార్చ్ పోనీ ఆయన మార్చరా అంటే మార్చల అంటే నడవల, కారు మీద ఎక్కి 2 కిలోమీటర్లు లాంగ్ మార్చ్ చేసి ఆ తరువాత ఒక లాంగ్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో చూశాం టీవీల్లోనే ఎవరు కనపడ్డారంటే భవన నిర్మాణ కార్మికులు నాకు ఎక్కడ కనిపించలా, ఎవరో ఒక ఆయన కనిపించాడు. కనిపించింది ఎవరయ్యా అంటే జనసేన జెండాలు పట్టుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, భవన నిర్మాణ కార్యకర్తలు కనపడ్డారు తప్ప భవన నిర్మాణ కార్యకర్తలు ఎవరూ కనపడనటువంటి సందర్భాన్ని మనం చూశాం. చాలా విషయాలు ఆయన మాట్లాడారు. దానిలో నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడారు, ఆయన పార్టీ ఆయన మాట్లాడిన అభ్యంతరం లేదు. ఒకవైపున అయ్యన్న పాత్రుడు గారు, మరొక వైపున అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. చాలా కామెంట్ చేశారు, అసలు అయ్యా నాకు అర్థం కాలేదు, మీరు ఈ మీటింగ్ పెట్టింది ఇసుక దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి భవన కార్మికుల సమస్య పరిష్కరించడానికి ఈ సమావేశం పెట్టారా, ఈ లాంగ్ మార్చ్ ఈ లాంగ్ మీటింగ్, లేకపోతే ఈ 5 నెలల పాటు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో రాజకీయంగా, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారో, ఆ విమర్శలకు సమాధానం చెప్పడం కోసం మీరు ఈ మీటింగ్ పెట్టారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి కనిపించింది. నేను అంతా పరిశీలించే ఏమైనా పనికొచ్చే మాటలు ఏమైనా చెప్తారేమోనంటే ఏమీ పనికొచ్చే మాటలు చేయకపోగా వ్యక్తిగతమైనటువంటి దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దానిలో ముఖ్యంగా మా పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. విజయసాయిరెడ్డి గారు మా పార్లమెంటు సభ్యుల్ని, కురసాల కన్నబాబు గారిని, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారిని, నా పేరు ఎత్తుకోకుండా నన్ను వ్యక్తిగతమైన విమర్శలు దాడులు చేశారు. ఇది సమంజసమేనా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమేనా రాజకీయాల్లో? ఎస్. నేను మనవి చేస్తున్నా, మీరంటే మాకు కూడా ఏమీ కోపం లేదు, మీరంటే మాకేమీ ద్వేషం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మీరు ద్వేషపడేదంత స్థాయిలోనూ మీరు లేరు. మీరంటే మాకు చాలా గౌరవం ఉన్నది కూడా, మీరంటే ప్రేమ కూడా ఉన్నది. మీ అజ్ఞాతవాద సినిమాని 2 సార్లు చూశాం, అలాగే మీ కాటమనాయుడిని 3 సార్లు చూశాం, మీ అత్తారింటికి దారిని ఎన్నిసార్లు చూశామో చెప్పలేం, కుటుంబ సమేతంగా వెళ్ళి చూశాం. మీరు మంచి నటులు, మీ సినిమాలంటే మాకు చాలా ఇష్టం, ప్రేమ అభిమానం అన్నీ ఉన్నాయి. మీరు మేము పిలిస్తే మా ఇంటికి వివాహానికి వచ్చారు, మా పిల్లల్ని ఆశీర్వదించారు, చాలా సంతోషం. మీరంటే మాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగత కక్ష కానీ ద్వేషం కానీ ఎప్పుడూ లేదు, ఉండపోదు కూడా. మాకే కాదు, మా పార్టీలు ఎవరికి ఉండదు. మేము వర్రి అవుతుంది ఎక్కడయ్యా అంటే మీరు
చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకుని మోస్తుంటే మాకు బాధ కలుగుతూ ఉన్నది. మీ పని మీరు చేసుకుంటేనో, మీ రాజకీయాలు మీరు నడుపుకుంటేనో, మీ జన సైనికుల్ని మీరు రక్షించుకుంటేనో, మీరు జన సైనికుల తరపుండి పోరాడుతుంటేనో మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటని అడుగుతా ఉన్నా. మేము నేనేదో డిఎన్ఏ అన్నానని మీరు నా మీద కోపగించుకున్నారు. నేను మళ్ళా అంటున్నా, డిఎన్ఏ అంటే పర్సనల్గా తీసుకోకండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి డిఎన్ఏ కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ డిఎన్ఏలు ఒక్కటే. మీరు దత్తపుత్రులే. చంద్రబాబు నాయుడు గారి ఏజెండాని మొయ్యటమే మీ పాలసీ తప్ప మీకు అసలు పాలసీనే లేదని మనం చేస్తున్నాం. పడిపోయినటువంటి, కూలిపోయినటువంటి ఎల్లో బిల్డింగుని మళ్ళా నిర్మించడానికి భవన నిర్మాణ కార్మికుడు అవతారం మీరు ఎత్తారు తప్ప నిజంగా భవన నిర్మాణ కార్మికుల గురించి మీకు ఆలోచించే చిత్తశుద్ధే లేదు. నేను మనవి చేస్తున్నా, నిజంగా మీకు ఆ చిత్తశుద్ధే ఉంటే భవన నిర్మాణ కార్మికుల మీద, భవన నిర్మాణ కార్మికుల కష్టాలలో మీరు భాగస్వాములు కావాలి అనుకుంటే ఇవాళ ఎందుకు అవుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఎన్ని కష్టాలు పడ్డారు? నేను మనవి చేస్తున్నా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 48 లక్షల ఇళ్ళు తన అధికారంలో ఉన్నప్పుడు నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 9 లక్షల ఇళ్ళు మాత్రమే నిర్మించాడంటే భవన నిర్మాణాలు ఎన్ని జరిగాయి? ఆ రోజున అనేక మంది భవన నిర్మాణ కార్మికులు వలసలు పోయారే. ఆ రోజున మీరు నోరు ఎందుకు ఎత్తలేదు? చంద్రబాబు నాయుడు గారి మీద నోరెత్తరా? నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, 1343 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల నిధి ఉంటే దానిలో కేవలం 412 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా డైవర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు, పసుపు కుంకుమ ఖర్చు పెట్టారు, లేకపోతే మరొక దొరికి దానికి ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టారు. ఆ రోజున మీ నోరు ఎందుకు లెగవలేదు? దీనికి సమాధానం చెప్పరా మీరు? ఇవాళ మాత్రం మా మీద ఒంటి కాలు మీద లెగుస్తున్నారు, ఒంటి కాలు మీద లెగిసి మమ్మల్ని ధూమ్ధాములు చేస్తున్నారు. మాకు టైం ఇస్తారంట, 2 వారాలు టైం ఇస్తారంట. ఏమి నాకు అర్థం కాలేదు. ఒక పక్కనేమో అచ్చెన్నాయుడు గారిని, ఒక పక్కనేమో అయ్యన్న పాత్రుడి గారిని పెట్టి మాకు 2 వారాలు టైం ఇస్తారా? ఏంటి టైం ఇచ్చే కెపాసిటీ మీకుందా అని అడుగుతా ఉన్నా. ఏమిటి మీరు మాకు టైం ఇచ్చేది? నేను మనవి చేస్తున్నా, మీ టైముల కోసం ఎదురు చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. టైం ఇచ్చిన తర్వాత అంటే అమరావతి వస్తారట, నడుస్తారట, ఎవరు ఆపుతారో చూస్తా, మిలిటరీ ఆపుతుందా, పోలీసు? నడవండి సార్, రండి అమరావతిలో నడవండి, ఆ కరగట్టు మీదుగా నడిచి వెళ్ళండి. అక్కడ లింగమనేని గెస్ట్ హౌస్ ఉంది, అక్రమంగా కట్టిన గెస్ట్ హౌస్, దానిలో మీ మిత్రుడు ఉన్నాడే, రాజకీయ మిత్రుడు, ఆయన కోసమే మీరు భజన చేస్తున్నారే. ఆయన అక్రమంగా దానిలో నివసిస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు. అయ్యా మీరు బయటికి వెళ్ళమని సలహా ఇచ్చేటటువంటి ధైర్యం మనసు మీకున్నదా అని అడుగుతా ఉన్నా. అది మాత్రం చేయరు. చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అన్యాయాలు చేస్తే వాటి గురించి పొల్లెత్తి మాట్లాడాలని మీరు ఇవాళ విశాఖపట్నంలో ధూమ్ధాములు చేసి మాకు టైములు ఇచ్చి మమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. అదేదో అంటున్నారు తాట తీస్తారట. అయ్యో ఏం తాట తీస్తారు మీరు? ఇంతకుముందు చాలాసార్లు నాలుకలు కోస్తా ఉన్నారు, తాట తీస్తామన్నారు. తాట ఎవరు తీశారు? తాట 2 చోట్ల మీరు నిలబడితే తాట తీశారు. మీరు మూలన కూర్చోబెట్టారన్నారే, మూలన కాదు, ఒంగోబెట్టారు, కూర్చోబెట్టారు, పొడుకోబెట్టారు. తాట తీయటం ఏంటండి? రాజకీయాల్లో తాట తీస్తారా? తాట తీయటం అంటే 6 నెలలకు ఒకసారి గడ్డం తీయటం కాదు తాట తీయటం అంటే. రాజకీయంగా మీరు తాటలు తీస్తే తాటలు తీయించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఎవరూ సిద్ధంగా లేదని మనం చేస్తున్నా. మీ నోరు పెద్దది, మీ నోరు కన్నా 1000 రెట్లు పెద్దది మా నోరు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తాటలు తీస్తానంటే ప్రజలే మిమ్మల్ని తాట తీస్తారు, తర్వాత తాటి చాప చేస్తారనే విషయాన్ని కూడా దయచేసి మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నా. మీ ఇష్టం వచ్చినట్టుగా నిన్న మాట్లాడారు, రాజకీయాల్లో తప్పు లేదు, మాట్లాడండి, రాజకీయాల్లో విమర్శలు చేయండి, విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదని మనం చేస్తున్నా. ఏమంటారండి మీరు మా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారిని ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మీరు ఆ రోజున ఎన్నికల్లో వెళ్ళి కన్నబాబును ఓడించండి 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 అని 100 సార్లు చెబితే
తుక్కు తుక్కుగా మిమ్మల్ని ఓడించారు తప్ప కన్నబాబుని గెలిపించారని మనవి చేస్తున్నా. ఎస్, కన్నబాబు మీ పార్టీలో ఉండొచ్చు, మీ అన్నగారి పార్టీలో టిక్కెట్ ఇవ్వచ్చు. చాలామందికి మీ అన్నగారు టిక్కెట్లు ఇచ్చారు, గెలిచింది 18 మంది. ఆ గెలిచిన వాళ్ళలో కన్నబాబు ఒకడు. కన్నబాబు మీద మీకేమీ హక్కు లేవనేది మర్చిపోకండి. కన్నబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కన్నబాబుని ఏం మాట్లాడతారు మీరు? మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కన్నబాబు గారిని, తప్పని మనం చేస్తున్నా. అది మీ సంస్కృతి కాదంటూనే కన్నబాబుని నీ మొత్తం కథ అంతా తెలుసు, ఏం కథ తెలుసు అంటున్నా. ఈ విధంగా కన్నబాబు గారి గురించి కానీ విజయసాయిరెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు. ఏమో నేను అడుగుతా ఉన్నా, 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్నారని, వాళ్ళు మిమ్మల్ని విమర్శించే హక్కు లేదని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్నారని, కోర్టుకు వెళ్ళేటటువంటి వ్యక్తి పరిపాలన ఎలా చేస్తాడని, ఇవన్నీ మీ మాటలు కావు, తీసుకొచ్చారు ఎవరైనా. అచ్చెన్నాయుడు గారును అయ్యన్నపాత్రుడు గారు స్క్రిప్ట్ తీసుకొస్తే ఆ స్క్రిప్ట్ చూసి చదివినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు ఏర్పడిందే. ఏమిటి మీ ఆలోచన విధానం అని మనవి చేస్తున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు ఇదే మాటలు. అయ్యా, మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సవినయంగా మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి, కోర్టుకి ప్రతి శుక్రవారం వెళుతున్నటువంటి వ్యక్తి, 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇవన్నీ చూసిన తర్వాతే 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయమని చెప్పారయ్యా. ఇది మర్చిపోతున్నారా? ప్రజలు ఇవన్నీ తెలిసే తీర్పిచ్చారు, కొత్తగా మీరు కనిపెట్టినటువంటి అంశాలు కావు. ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ కూడా అపోహలు, ఇవన్నీ కావాలని అక్రమంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని వేధించారు అనేటువంటి భావన అర్థం చేసుకున్న తరువాత 151 సీట్లు ఇస్తే మళ్ళీ శుక్రవారం కోర్టుకి వెళ్తున్నాడు, పిటిషన్ డిస్మిస్ చేశారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన మాటలన్నీ మీరు చెప్పి అపాస్పరయ్యేటువంటి పరిస్థితి ఎందుకు చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, విజయసాయిరెడ్డి గారిని కూడా సూట్ కేసులు పెట్టారు, సూట్ కేసులు పెట్టారని పదే పదే మాట్లాడుతున్నారు. ఒక గౌరవ రాజ్యసభ సభ్యుడి గురించి అవాకులు చవాకులు పేలడం సరైనటువంటి విధానం కాదని మనవి చేస్తున్నా. మీరు రాజకీయంగా 100 విమర్శలు చేయండి, 100 విమర్శలకు సమాధానం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇక్కడ ఒకే ఒక అంశాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు సత్తా అయిపోయింది, పాపం ఆయన వయసు పెరిగిపోయింది, ఆయన పాపం మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాజకీయంగా, కానీ ఎక్కడ పేకలటల్లా, ఆయనకి సింపతి రావటల్లా. నా వయసులో పెద్దవాడిని అయినా నన్ను ఈ రకంగా చేస్తున్నారు, ఆ రకంగా చేస్తున్నారు, రోజు ఉపన్యాసాలు చెప్తున్నాడు, అయినా ప్రజల్లో ఆయనకి ఏమీ పలుకుబడి రావటల్లా. ఈ మధ్యన వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లారు, అక్కడ నిరాహార దీక్ష చేపించారు. ఎన్ని గంటలు నిరాహార దీక్ష చేశారండి? 6 గంటల. నేను రోజు 6 గంటలు నిరాహార దీక్ష చేస్తాను అంట, పొద్దున్న 11 నుండి భోంచేసి మళ్ళీ సాయంత్రం 6 ఇంటికి భోంచేస్తాం. ఇది నిరాహార దీక్ష. ఆయనేమో ఆ రకమైన నిరాహార దీక్ష, నువ్వేమో ఈ రకమైనటువంటి లాంగ్ మార్చులు చేసి ఏం చేయాలనుకున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఏజెండాని మొయ్యడం కోసమే మీరు ఇవాళ రాజకీయాలు నడుపుతున్నారే. మీరు అన్నారు ఇంకో మాట, నా అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారని. ఆయన మీరు ఏం కారణం చెప్పారంటే, నా అభిమానులు ఓట్లు వేశారు, నేను ఇండిపెండెంట్గా ఉండలేననేటువంటి భావనతో, నాకు నాకు అనుభవం లేదనే భావనతో వేశారు అని మీరు అన్నారు. కాదు, వాళ్ళు ఎందుకు ఓట్లు వేశారంటే, మీ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేశారంటే, నీకు ఓటు వేస్తే సైకిల్కు ఓటు వేసినట్టేనని భావించి ఓట్లు వేశారు.